అంటే ఇప్పుడు డీమెరిట్స్ మెరిట్స్ అంటే మరీ ఇంత అంటే ఇప్పుడు ఒక విధ్వంసం 5 ఏళ్లలోనే ఒక 30 ఏళ్ల విధ్వంసం జరిగిందని మాట్లాడుతున్నాడు చంద్రబాబు నాయుడు. నిజంగా ఏంది అసలు ఇప్పుడు తిరుపతి విషయంలో కూడా అట్లనే మాట్లాడు, తిరుపతిని అంతా కూడా ధ్వంసం చేసేసారు, అన్ని సెక్టార్స్ అంతా కూడా అన్ని విభాగాలు కూడా ధ్వంసమైనాయి అంటున్నారు. ఇక వైపు నేను జగన్మోహన్ రెడ్డి ప్రెస్ మీట్ పెడుతూ నేను ఇంతింతమందికి ఇంతింత మేలు అందించినాను, ఎక్కడ పోయింది ఆ ప్రేమంతా అని అంటున్నారు. అసలు ఇంత వ్యతిరేకత పాలన మీద, మీరు అన్నట్టుగా వైజాగ్ని మెయిన్ క్యాపిటల్ చేస్తానన్నా కూడా జనాలు బిలీవ్ చేయని పరిస్థితి ఎందుకు, జనాలకు మైండ్ సెట్లో ఎందుకంత చేంజ్ వచ్చింది? ఒక విధంగా జగన్మోహన్ రెడ్డి పరిపాలన మీద విపరీతమైన కోపమో విపరీతమైన అసహ్యమో, అంటే నేను మంచి చేస్తేనే మీ కుటుంబానికి మేలు జరిగిందంటేనే ఓటు వేయండి అన్నాడు. ఇప్పుడు చూస్తే మా కుటుంబాలకి మేలు జరగలేదు అని చీకొట్టినట్టుగానే అనిపిస్తున్న విధానం కనపడుతుంది కదా, ఎందుకు అంటారు? అదే అహంభావం అంటాను. ఎందుకు అహంభావం అంటానంటే మీ ప్రశ్నలోనే అహంభావం ఉంది. అంటే మీ సొత్తు ఇస్తున్నారా? ఇప్పుడు చెప్పు, వాళ్ళ తండ్రి గారు సంపాదించిన ఆస్తి నుంచి 10 మందికి ధారాళంగా విరాళం ఇచ్చినారు అని అంటే అది దాతృత్వం ఉంటుంది. ఆ దాతృత్వం తీసుకున్న దాత ఎప్పుడైనా రుణపడి ఉంటాడు. ఇక్కడ వచ్చేసరికి వాళ్ళు కట్టిన పన్నుల నుంచి వచ్చిన ఆదాయము నుంచే స్కీమ్స్ పెట్టారు. కొత్తగా ఏమి ఈయన ఏం డబ్బు చేత నుంచి ఏం పెట్టలేదు కదా. ప్రజలు ప్రభుత్వానికి పన్నులు కట్టినారు. పన్నులు అంటే ప్రతి ఒక్కరు పన్నులు కట్టినలే కదా. చాలామంది అనుకుంటుంటారు ఎవరో సావుకారులు కట్టింటారులే, మేమేం కట్టినాము అని పన్నులు అని అనుకుంటారు. వాస్తవానికి ఒక ఇన్కమ్ ట్యాక్స్ తప్పనిచ్చి మిగతా పన్నులు ఏవి తీసుకున్నా కానీ జిఎస్టీ కానీ, సెంట్రల్ జిఎస్టీ కానీ, స్టేట్ జిఎస్టీ కానీ, కస్టమ్స్ డ్యూటీ కానీ ఇయే కదా మిగతా పన్నులు ఉండేది. ఈ పన్నులన్నీ పేదవారే ఎక్కువ కట్టింటారు. పేదవారే ఎక్కువ కట్టింటారు కాబట్టి వాళ్ళ నుంచే ఆదాయం, రాష్ట్రానికి ఆదాయం వస్తుంది, పేదవారి దగ్గర నుంచే ఆదాయం వస్తుంది. ఎందుకు చెప్తున్నాను అని అంటే, పేదవారు ఎక్కువ ఎందుకు కడతారు అని అంటే, ఏదైనా ఒక వస్తువు తీసుకున్నప్పుడు ఒక కాఫీనే తీసుకున్నాం, ఉదయం లేస్తే కాఫీ తాగుతాం. ఎందుకంటే కాఫీలో మనం 1/2 కప్పు తాగుతాం, తాగితే బాగా తాగినాము అని అనుకుంటాం. కానీ పేదవాడు వచ్చేటడికి ఒక గ్లాస్ అయినా తాగాల, 2 కప్పులమైనా కాఫీ తాగితే కానీ అతనికి సంతృప్తి ఉండదు. అంటే చక్కెరలో ఉండే, పాలల్లో ఉండే, డికాక్షన్లో ఉండే, కప్పులో ఉండే. అంటే ఎక్కువ ఎవరు పే చేసినారు? అతనే పే చేసినట్టు కదా. అట్లా నిత్యావసర వస్తువులు వాడకంలో చూసుకున్నప్పుడు వాళ్ళే ఎక్కువ ఉంటుంది. తర్వాత పెట్రోలు డీజిల్ మిమ్మల్ని అడుగుతానే ఏమనుకుంటారు, ఎవరో కొందరికే కదా అని అంటారు. ఇప్పుడు మోటార్ సైకిలో, మోపెడో, ఏదో ఒకటి స్కూటరో ప్రతి ఒక్కరి ఇళ్ళలోనూ ఉన్నాయి. పెట్రోల్ మీద అత్యధికమైన ధర దేశంలో ఏ రాష్ట్రంలో ఉందంటే ఆంధ్రప్రదేశ్లోనే ఉంది. అత్యధికమైన ధర ఎందుకంటే వ్యాట్ మీద తీసుకున్నారు కదా, వ్యాట్ మీద ఎక్కువ వేసినారు. వ్యాట్ మీద ఎక్కువ వేసేటడికి నీకు అత్యధికమైన ధర ఉంటుంది. పక్కన కర్ణాటకలో పోతే తక్కువ ధర ఉంది, తమిళనాడులో పోతే తక్కువ ధర ఉంది, ఇట్లా ఒరిస్సా పోతే తక్కువ ధర ఉంది. ఈ పొరుగు రాష్ట్రాలే కదా. ఇక పోయినప్పుడు వాళ్ళు ప్రతి ఒక్కరికి తెలిసిపోతారు. కానీ సంక్షేమ పథకాలే కదా మేమిచ్చాం గొప్ప, కానీ ప్రతి ప్రభుత్వాలు చెప్పుకునే పని నటివెంద జగన్మోహన్ రెడ్డి ఒక్కడేనా? ఏడ చేసినా ఏ రాష్ట్రాలు చేసినా మేము చేస్తున్నాం సంక్షేమం గొప్పగా చేస్తున్నామని చెప్పుకుంటుంటారు కదా. తర్వాత మద్యం మీద తీసుకుంటే దేశంలో ఎక్కడ అంత రేట్లు లేవు, ఏ రాష్ట్రంలోనూ కూడా అంత రాష్ట్ర లేవు. కానీ ఆ నాసిరకం సరుకు, నాటు సరుకు ఇచ్చి 50 రూపాయలు ఉన్న చీపిలిక్కను 200 చేసినారు. చేసినారంటే అది తాగేది ఎవరు? పేదవారే. నువ్వు అంటున్న తాత, మా తాత ఏమైనాడు, మా అవ్వ ఏమైంది అని అంటే తాత అవ్వలు ఇటు పోయినారు నాశనమై. అంత డబ్బులు ఖర్చు పెడితే ఈయనకు ఆదాయం వస్తుంది. ఆ ఆదాయంలో నుంచి ఇచ్చినవే కాబట్టి అందుకు ఏమంటున్నారు, తాతావులు ఏమి ఈ చేత తెచ్చా ఈ చేత తీసుకుందా అని అంటున్నారు ప్రతి ఒక్కరు కూడా. ఇప్పుడు ఈ పరిస్థితి మారుతుందండి. ఇవి సంక్షేమ పథకాలు ఈయనొక్కడేనా అని మీరు ఒక ప్రశ్న అడుగుతున్నారు. ఈయనొక్కడే కాదు, ప్రతి రాష్ట్రంలోనూ ప్రతి చోట కూడా, ఇక్కడ తెలంగాణలో కూడా ఏదో పథకాలు చూపించారు, అక్కడ కర్ణాటకలో కూడా పథకాలు చూపించారు. పథకాలు అనేటివి
చూపిస్తున్నారు. ఏమైంది అని అంటే నేను కూడా ఏం నేను సంక్షేమ పథకాలకు వ్యతిరేకిని కాదు ఎప్పుడు కూడా. ఎందుకంటే పన్ను అతను చిన్న పేదవాడైనా కానీ మధ్యతరగతి సావుకారుతో పాటు ఆయన ట్యాక్స్ పే చేసినాడు. మధ్యతరగతి కుటుంబానికి ధనికునికి ఇబ్బంది లేదు ట్యాక్స్ పే చేసేది. పేదవానికి రెక్క కష్టం చేస్తే కానీ డొక్కాడదు. అటువంటి వాని దగ్గర నువ్వు ట్యాక్స్ వసూలు చేసినప్పుడు వానికి బరువు అవుతుంది కదా. బరువు అయినప్పుడు ఊతం ఇవ్వాల్సిన అవసరం ఉంది. ఊతం ఇవ్వాల్సినప్పుడు సంక్షేమ కార్యక్రమాలను అమలు చేయాల్సిందే. అవి సంక్షేమ కార్యక్రమాలు వాళ్ళ అభివృద్ధిని కాంక్షించేటట్టు ఉండాలి. కేవలము ఇప్పుడు పెట్టే సంక్షేమ పథకాలన్నీ ఓట్ల కోసం పెడతాను. ఈ ఈ పథకం పెడితే ఈ ఓట్లన్నీ నాకు వస్తాయి. ఆయన మాట్లాడుతుండేది కదా, అవ్వా తాతలంటే పెన్షన్ ఇచ్చినాను కాబట్టి నాకు ఓట్లు వేయలేదంటే నీ డబ్బు కాదు కదా ఇచ్చింది, అది వాళ్ళ సొత్తు వాళ్ళకి ఇచ్చి నువ్వు ఆ మాదిరి ఆశించడం కూడా తప్పేనంటాను. వాళ్ళకు కలగాల, అయ్యా ఏదో మాకు భూతం ఇచ్చినాడు మేము సహాయం చేయాలనేది వాళ్ళకి కలగాలి. ఇప్పుడు ప్రజలందరికీ పన్నులు కట్టే తెలిసిపోతుంది కాబట్టి మా డబ్బు మాకు ఇస్తా అనుకుని మెహర్బాన్ ఏముంది అని అనుకుంటాం. నీవు ఈ సంక్షేమ కార్యక్రమాలు కాదు ఇతర కార్యక్రమాలను కూడా చూస్తాడు. మీ పరిపాలన ఎలా ఉంది, మీ అభివృద్ధి కార్యక్రమాలు ఎట్టున్నాయి, మీ రేపు నిత్యావసర వస్తువుల ధరలు ఎక్కువ ధరలు ఎట్టున్నాయి, ఇవన్నీ మాకు అందుబాటులో ఉన్నాయా, మాకు 10 రూపాయలు మిగులుతుందాయా లేదా, మా కాళ్ళ మీద నిలబడుకోగలిగిన స్తోమత కల్పించినారా అనేది. తర్వాత మొట్టమొదటిది ఆత్మగౌరవం అనేది, మేము ప్రజాస్వామ్యంలో స్వేచ్ఛాయుత జీవనం గడుపుతున్నామా లేదా అనేది. ఇటువంటివన్నీ చూస్తారు ఈ ఇతర కార్యక్రమాలు చూసి బేరీజు వేసుకున్నప్పుడు ఏదో ఈ కార్యక్రమాలు ఇచ్చినా ఈ కార్యక్రమాలు ఇప్పుడు ఈయనేమంటే నేను మీకు ఇచ్చినానే మీరు అవ్వాతాతలు ఏమైనారనే మాట అంటే అదే అహంభావం అంటున్నాను. ఇతర కార్యక్రమాలను కూడా అభివృద్ధి కార్యక్రమాలు నీటి రంగం అయితేనేమి, రోడ్లు అయితేనేమి, ఎలక్ట్రిసిటీ అయితేనేమి, ఇతర రంగాల అభివృద్ధి చూసి ఉండాల్సిందే. తర్వాత పరిపాలన కూడా ప్రజలకు అందుబాటులో ఉన్నది. నిరంకుశిత పరిపాలన ఎవ్వరూ సహించరు. ఎందుకని అంటే ఆయన ప్రజల్లోకి వెళ్ళేదే తక్కువ. వెళ్ళినా ఏదో కర్తన్లు కట్టి పోతారంట మనుషులు కనపడకుండా, నేను పత్రికల్లో చూసినట్టు. రెండోది ఏమన్నా ఇంటి దగ్గరికి వచ్చిన వారినైనా కలుస్తున్నారంటే ఎమ్మెల్యేలకు ఎంపీలకే ఇంటర్వ్యూలు లేవు. ఒక ఎమ్మెల్యే ఎన్ని మార్లు కలిసినావయ్యా అనేది నవ్వుతాడు, ఏం జవాబు చెప్పలేదు. అంటే ఎమ్మెల్యేలను ఎంపీలను కలుసుకుండా ఒంటెత్తుపోకల్లో పరిపాలన సాగిస్తే అది ప్రజలు సహిస్తారా సహించరు. ఇటువంటివన్నీ కౌంట్ అవుతాయి. ఒక అవాతాతలదే కాదు ఇవన్నీ కూడా కౌంట్ అయ్యే ఇటువంటి ప్రపంచం వచ్చేదానికి కారణమైంది.